సంబంధించింది చేసిన ప్రకటన నేపథ్యంలో మీ అభిప్రాయం ఏంటి ఇందులో ఇరవై ఏడు వేల మంది తమ అభిప్రాయం తెలియజేశారు జనసేన తెలుగుదేశం బీజేపీ నలభై ఎనిమిది శాతం జనసేన టీడీపీ బీజేపీ కాంగ్రెస్ సిపిఐ సిపిఎం ఇది పదకొండు శాతం జనసేన టీడీపీ సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ఆరు శాతం జనసేన బీజేపీ ముప్పై శాతం అంటే ఒక ఎంత పద్దెనిమిది శాతం డిఫరెన్స్ కనిపిస్తుంది అండి జనసేన తెలుగుదేశం బీజేపీ జనసేన బీజేపీ అంటే ఆయన ఇది ఎందుకు పెట్టానంటే ఇది కూటమి కూటమి అని పవన్ అనుకుంటున్నాడని జనం అర్థం చేసుకుంటారని అది పవన్ జనం అదే అర్థం చేసుకున్నారు ఎక్కువ వాళ్ళకంటే వాళ్ళ క్లియర్గా అతని మాట ఇప్పుడు అది కూడా ఎందుకు పెట్టాయంటే వాళ్ళ ఒక నాయకులు ఏమంటారు అంటే లేదు లేదు ప్రభుత్వ వ్యతిరేక ఒకటి చేరకూడదు అంటే ఏంటంటే మాకు వస్తుందని కానీ తెలుగుదేశం కలుస్తామని కాదు అని ఎప్పటికి కూడా వాళ్ళు అదే అంటున్నారు బీజేపీ వైపుకి తీసుకొస్తామన్నారు కానీ అని కానీ గ్రౌండ్లో ఏం కనబడుతుంది తెలుగుదేశాన్ని తీసుకొస్తున్నారని జనం నమ్ముతున్నారు వాళ్ళ నాయకులు ఏమంటున్నారు ప్రభుత్వ వ్యతిరేక తెలుగుదేశానికి పోనీయము మేమిద్దరమే కూటమి అని చెప్తున్నారు అని వీళ్ళు అంటున్నారు అది నిజమా కాదా ఏమనుకుంటున్నారు జనం అంటే వాళ్ళు అనుకుంటోంది పవన్ కళ్యాణ్ ఫీలింగ్ తెలుగుదేశం బీజేపీ జనసేనని ఎక్కువ మంది అనుకుంటున్నారు లేదంటే టీడీపీ ఏది ఆ కమ్యూనిస్టులు ఈ పెద్ద నమ్మట్లేదు అది అంటే జనానికి అర్థమైంది జనానికి అర్థమైంది ఆ నాయకులకు అర్థం కావట్లేదు అది సమస్య ఇక్కడ అంటే ఇక్కడ జనసేన తెలుగుదేశం బీజేపీ నలభై ఎనిమిది శాతం మంది నమ్ముతున్నా అది సాధ్యం కాదు అనేది కూడా ఉంది కదా ఆయన మాట నమ్ముతున్నారు ఆయన మాటని వాళ్ళు చెప్తోంది జనసేన వాళ్ళు ఇప్పటికి కూడా లేదు మేము బీజేపీతోనే కలుసుకుంటాం ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాదే అని చెప్పామని వాళ్ళైతే టీడీపీతో కలుస్తామని అంటలా చంద పవన్ అన్న మాటల అర్థం మీరు తప్పుడుగా అర్థం చేసుకుంటున్నారని మీడియా పెడుతున్నారు బట్ జనం అట్ట నమ్ముతున్నారు ఇక నెక్స్ట్ పోల్ చూద్దాం అసలు